హైవ్ ఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియా విత్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈరోజు మనకు వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం నుంచి ఇది ఎస్సీ ఎస్టీ కేటగిరీ బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్కి వాళ్ళు నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ జాబ్స్ అని ప్యూర్ ప్యూర్లీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే అండ్ అవి ఏ జాబ్స్ చూద్దాం ఇక్కడ మనం ఫస్ట్ కేటగిరీ వచ్చేసి టైప్ పిస్ట్కి దానిలో ఎస్సీ కేటగిరీకి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఎస్టీలో ఏమి లేవని చెప్పారు సో దీనికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచర్స్ డిగ్రీ ఉండాలని చెప్పారు నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్లో టైపింగ్ టెస్ట్ అనేది పాస్ అయి ఉండాలి అని చెప్పారు అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫీస్ ఆటోమేషన్ ఇన్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్లో పాస్ అయ్యి ఉండాలని చెప్పి చెప్పారు అండ్ ఇవి క్వాలిఫికేషన్స్ వచ్చేసి నెక్స్ట్ పోస్ట్ రికార్డ్ అసిస్టెంట్కి ఎస్సీ కేటగిరీలో టూ ఉన్నాయి ఒకటి నార్మల్ అండ్ ఇంకోటి స్పెషల్గా విమెన్ కేటగిరీకి అండ్ ఎస్టీలో ఏమీ లేవు అండ్ వీళ్ళు క్వాలిఫికేషన్ వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్కి ఎస్ఎస్సీ పాస్ అయితే చాలని చెప్పి మెన్షన్ చేశారు అండ్ థర్డ్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్కి దీనికి ఎస్సీలో ఏం పో ఏమీ వేకెన్సీస్ లేవు ఎస్టీకి వచ్చేస్తే ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది అండ్ వీళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటే చాలు బీఎస్సీ ఏ ఏ ఫీల్డ్ అయినా పర్వాలేదు బీఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి డ్రాఫ్ట్స్ మ్యాన్ దీనికి ఎస్సీ కేటగిరీలో వేకెన్సీస్ ఏమి లేవు ఎస్టీలో ఒకటి ఉంది విమెన్కి అండ్ అది దీనికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఐటీఏ డ్రాఫ్ట్స్ మ్యాన్ చేసి ఉండాలని చెప్పి చెప్పారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి అటెండర్ అటెండర్ పోస్ట్కి ఎస్సీ ఎస్టీ రెండింటిలో ఒక్కొక్క వేకెన్సీ ఉంది దీనికి సెవెంత్ క్లాస్ పాస్ అయితే చాలు అండ్ గార్డెనర్కి ఎస్సీ కేటగిరీలో ఒకటి ఎస్టీ కేటగిరీలో ఒకటి అండ్ దీనికి కూడా సెవెంత్ క్లాస్కి క్వాలిఫికేషన్ అండ్ మెస్ బాయ్ ఆర్ మెయిడ్కి త్రీ ప్లస్ వన్ త్రీ నార్మల్ వేకెన్సీస్ అండ్ ఒకటి స్పెషల్గా ఉమెన్కి అండ్ ఎస్టీలో వచ్చేసి టూ వేకెన్సీస్ ఉన్నాయి ఇది కూడా సెవెంత్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది నెక్స్ట్ పోస్ట్ సెక్యూరిటీ గార్డ్కి ఫోర్ ఉన్నాయి త్రీ ప్లస్ వన్ ఏమో ఉమెన్కి అండ్ ఎస్టీలో వచ్చేసి టూ ప్లస్ వన్ వన్ మళ్ళీ స్పెషల్గా ఉమెన్కి ఇది సెవెంత్ క్లాస్ పాస్ అయితే చాలు అండ్ పంప్ అటెండర్కి కూడా టూ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీకి ఎస్టీకి టూ వేకెన్సీస్ దానిలో ఒకటి ఉమెన్కి దీని క్వాలిఫికేషన్ కూడా సెవెంత్ క్లాసే అండ్ హెల్పర్ ఏంటంటే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ మిగతా పోస్ట్ వచ్చేసి కార్పెంటర్కి ఎస్సీలో ఒక పోస్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ కార్పెంటర్ అండ్ ప్లంబర్కి త్రీ పోస్ట్లు ఉన్నాయి వాళ్ళకి క్వాలిఫికేషన్ ఐటీఐ ప్లంబింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బాయిలర్ వీళ్ళకి ఎస్సీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది ఎస్టీలో ఏమీ లేవు అండ్ వీళ్ళది ఐటీఐ బాయిలర్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసి ఒక పోస్ట్ ఉంది విమెన్ ఎస్సీ కేటగిరీకి అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ అండ్ లాస్ట్లో వైండర్కి వచ్చేసి ఎస్టీ క్యాటగిరీకి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ ఐటీఐ వైండింగ్ ఉండాలని చెప్పి విండింగ్ ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది సో డబల్యూ అంటే ఆల్రెడీ మనం చెప్పాము రిజర్వేషన్ ఫర్ ఉమెన్ సో ప్రతి పోస్ట్కి ఒక్క సపరేట్ అప్లికేషన్ అనేది అంటే మీరు వీటిల్లో ఒక టూ త్రీ అప్లై చేద్దాము అనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు కానీ ప్రతి దానికి సపరేట్ అప్లికేషన్ అనేది ఉండాలి అండ్ అప్లికేషన్ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి అప్లికెంట్ ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఎయిటీన్ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ ఫార్టీ సెవెన్ కం థర్టీ ఉండకూడదు సో ఎయిటీన్ టు ఫార్టీ సెవెన్ మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇది ప్యూర్లీ ఎస్సీ ఎస్టీ క్యాటగిరీస్కి సో మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ప్యూర్లీ మీ యొక్క క్వాలిఫికేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి చెప్పారు అండ్ నెక్స్ట్ మీరు దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మెన్షన్ చేసిన దీనిలోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మార్క్స్ బట్టి మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు అండ్ దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది పెట్టడం జరుగుతుంది రిటర్న్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ అన్నీ కూడా షార్ట్ లిస్టింగ్ ప్రకారంగా జరుగుతుందని చెప్పారు నెక్స్ట్ మీరు వెళ్ళాలనుకుంటే అప్లై చేసుకోవాలనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆంధ్ర యూనివర్సిటీ డాట్ డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ దీంతో పాటు ఇంకేం ఉండాలంటే మార్క్స్ మేము ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఆన్లైన్ ద్వారా పే చేయాలి అది హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అని చెప్పి చెప్పారు సో ఈ డీటెయిల్స్ అన్ని అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ వన్ సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇలాంటి నోటిఫికేషన్స్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇండియా విద్య థ్యాంక్ యూ